హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన లేటెస్ట్ ఒక అప్డేట్ న్యూస్ అయితే మేము ముందుకు వచ్చామండి. సో ఆల్రెడీ మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్ కూడా అయితే మనకి రావడం జరిగింది. రిజల్ట్స్లో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క గ్రేడ్స్ విధంగా కానీ లేక అంటే మెరిట్ లిస్టు ప్రకారం చూసుకుంటే మాకు జాబ్ వస్తుందా లేదని చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. అందులో ఇప్పుడు నూతన విధానాన్ని అమలు చేశారు కాబట్టి అంటే మెరిట్ లిస్ట్ యొక్క అంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని. సో ఆ యొక్క నూతన విధానాన్ని అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు మనకి నవంబర్ 2వ తేదీ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని మనకి ఒక పత్రిక ప్రకటనలో మన యొక్క పంచాయతీరాజ్ కమిషన్కి సంబంధించిన అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఈ యొక్క సెలెక్ట్ అయిన వారికి ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 5వ తేదీలోపు కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో అంటే 5వ తేదీలోపు కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు, వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 11వ తేదీన జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకి మొత్తంగా నవంబర్ 12వ తేదీలోపు ఈ యొక్క ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుందన్నమాట, అంటే నియామక ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుంది. సో అంటే ఆల్మోస్ట్ మనకి 10 డేస్లో ఈ యొక్క నియామక ప్రక్రియ పూర్తయిపోయి ఎవరి జాబ్లో అయితే జాయిన్ కూడా అవుతారు. సో అయితే ఇక్కడ రిజల్ట్స్ పైన సందేహాలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు, అంటే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు అని అయితే ఇక్కడ వెల్లడించారు. ఇక ఆ వెబ్సైట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మెయిల్ ఐడి, అంటే మీరు కాల్ చేయలేకపోయినా అంటే కొన్నిసార్లు కాల్స్ చాలామంది చేస్తుంటారు కాబట్టి బిజీ రావచ్చు, సో మీరు మెయిల్ అయినా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మెయిల్ అయితే ఉంటుంది. ఆ మెయిల్ ఐడీస్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి కూడా మనం అయితే ఎక్కువ వీడియోలు అయితే తెలుసుకుందాం. ఇక ఈ ఫుల్ డీటెయిల్స్లకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు మనం చేసే వీడియోస్ అన్ని లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ అడగవచ్చు, తెలుసుకోవచ్చు. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయమని కోరుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ఇక్కడ చూసుకుంటే మనకి సచివాలయ పోస్టులకు మార్గదర్శకాలు విడుదలనేది ఇక్కడ ఇచ్చారండి. సో నవంబర్ 2వ తేదీ నుంచి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లాలో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి 2వ విడతగా 1276 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక రాత పరీక్షలో ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థుల నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఇక రోస్టరు రిజర్వేషన్ మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇక నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియలో భాగంగా మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులకు 5వ తేదీలోపు అంటే 5వ తేదీ వరకు కాల్ లెటర్స్ అయితే పంపనున్నారు. ఇక 10వ తేదీ వరకు ధృవపత్రాలు పరిశీలించిన తర్వాత నియామక ఉత్తర్వులు అందజేస్తారని ఇచ్చారండి ఇక్కడ. సో అంటే నవంబర్ 2వ తేదీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది. అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 5వ తేదీలోపు ఈ యొక్క కాల్ లెటర్స్ అయితే పంపిస్తారని చెప్తున్నారు. సో ఇక తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయి ఉంటుందో వాళ్ళకి 10వ తేదీ తర్వాత అంటే 11వ తేదీ ఈ యొక్క జాయినింగ్ లెటర్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఇదంతా మాత్రం రోస్టరు రిజర్వేషన్ ఆధారంగా అయితే ఇక్కడ జరుగుతుందని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ తర్వాత చూసుకుంటే మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ పోస్టులకు నిబంధనల మేరకు భర్తీ చేస్తామని డిపిఓ కేఎల్ ప్రభాకర్ రావు తెలపడం అయితే జరిగింది. ఇక ధృవపత్రాల పరిశీలన ఎక్కడ నిర్వహించాలనేది కలెక్టరే నిర్ణయిస్తారని అయితే చెప్పారు. అంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందనేది ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకి నిర్ణయాన్ని అయితే వదిలేశామని చెప్తున్నారు. సో వాళ్ళే ఈ యొక్క ప్లేస్ను ఫిక్స్ చేసి మీకైతే అప్డేట్ అనేది ఇస్తారని అయితే క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మనకైతే ఈ యొక్క జాబ్స్ కొంతమంది అడుగుతున్నారు, ఇవి పెరిగే అవకాశం ఉందా అని అయితే అడుగుతూ ఉన్నారు. సో పెరిగే అవకాశం అయితే ఉందండి. అలాగే సెలెక్షన్ లిస్టు కూడా మనకి 1 లేదా 2 లేదా 3 అలా రావచ్చు, కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ యొక్క పోస్టులలో చాలామంది అన్ని పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలో సెలెక్ట్ అయిన ఒకవేళ వాళ్ళు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయితే అంటే వాళ్ళు ఏ పోస్ట్కి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి వెళ్ళిపోతారు కాబట్టి రిమైనింగ్ ఆ యొక్క పోస్టులు ఖాళీగా ఉంటాయి. సో అలా కూడా ఈ యొక్క మళ్ళీ సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ యొక్క ఉద్యోగాన్ని యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా మనకైతే ఒక బెనిఫిటే కాబట్టి ఎవరికొకరికైతే జాబ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పొచ్చు, ఇది ఒక మంచి శుభవార్త అని అయితే చెప్పొచ్చు. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఈ యొక్క అంటే ఈ యొక్క రిజల్ట్ పైన చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి, వాటి కోసం అని ఒక ప్రత్యేక సెల్ అయితే ఏర్పాటు చేశారు, దాని గురించి కూడా అయితే ఇప్పుడు మనం చూద్దాం.
సో ఇక్కడ చూసుకుంటే సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల సందేహాల నివృత్తి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాలు నివృత్తి కోసం 9921296051525253, అంటే నా ఈ లాస్ట్ 51 లేదా 52 లేదా 53 ఈ మూడు నెంబర్లతో మీరు కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇక ఈ మెయిల్ ఐడి కూడా చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో మెయిల్ ఐడిస్ వచ్చేసి మనకి ఈ యొక్క వెబ్సైట్లు అయితే ఇచ్చామని అయితే చెప్పారు. సో అది కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఇక వెబ్సైట్లలో పేర్కొన్న మెయిల్ ఐడిల ద్వారా ఏ శాఖకు సంబంధించిన అభ్యర్థులను ఆ శాఖకే పంపాలని అభ్యర్థులకు సూచించారు. సో మనం ఏదైతే చెప్పామో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్స్కి ఇక్కడ సపరేటు మెయిల్ ఐడిస్ ఉంటాయండి. సో అది అయితే ఇప్పుడు ఒకసారి మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో సైట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలా వస్తుంటుందండి. పైన ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన రిజల్ట్స్. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కన్సిడర్ డిపార్ట్మెంట్స్ మెయిల్ ఐడీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఒకవేళ ఇక్కడ కావాలనుకున్నా సరే ఇక్కడ బ్రౌజ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ రిజల్ట్ అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇంకా చెక్ చేసుకున్న వాళ్ళుంటే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి, ఇవంతా మనకు అంత అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ యొక్క నౌ యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద బ్రౌజ్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ చూస్తే ఫర్ క్యాండిడేట్స్ గ్రీవెన్స్ రీఅడ్రెస్సెల్ సెండ్ మెయిల్ విత్ అటాచ్మెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ మనకి నెంబర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఎవరైనా ఈ యొక్క డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క రిజల్ట్ పైన మీరైతే కాల్ చేసి తెలుసుకోండి. ఇక్కడ అలాగే ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అర్బన్ ఎంక్వైరీస్ అనేది కూడా ఇచ్చారు. అలాగే ఫర్ టెక్నికల్ క్వైరీస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఇక్కడ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అక్కడ క్లిక్ చేసి మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెయిల్ ఐడీస్ని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసుకుంటే దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నోట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ సెండ్ ఏ మెయిల్ విత్ అటాచ్మెంట్స్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మెయిల్ ఐడీస్ ఆర్ గివెన్ ఇన్ ద బిలో అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాళ్ళ అంటే ఇక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి హెడ్స్ యొక్క నేమ్స్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ డిజిగ్నేషను, అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ మెయిల్ ఐడి కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్లైడ్కి ఇక్కడ మీరు టర్న్ చేస్తే ఇక్కడ చూసుకోండి మెయిల్ ఐడిస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడైతే ఆ మెయిల్ ఐడి ఉంటుంది, దానికైతే మీరు మెయిల్ చేస్తే మీ యొక్క డౌట్స్ను వాళ్ళు అయితే క్లారిఫై చేస్తారనమాట, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క రిజల్ట్ పైన మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఇవి మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయం పరీక్షలకు సంబంధించి వచ్చిన ఫలితాలపై డౌట్స్, అలాగే ఈ యొక్క నియామక ప్రక్రియ గురించి వచ్చిన లేటెస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయినా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.